కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చూసారా ఎంత హెల్దీగా వచ్చిందో, చూసారా ఎంత బాగుందో. కొత్తిమీర తీసేస్తాను, మంచిగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇది మీ సీడ్స్ మంచి, వావ్ సూపర్ ఉంది. ఇంత స్మెల్ ఎంత బాగుందో, ఎంత కొత్తిమీర వచ్చింది. ఇది కూడా కోసేద్దాం, బాబాకి పెట్టి ఒకటి. ఇదిగోండి అనపకాయ ఎలా వేసిందో, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు వచ్చినాయి. ఇంకా ఈ కొమ్మకు కూడా వచ్చింది. ఇంత చిన్న కుండి చూడండి, 1 2 ఇదిగోండి ఇంకొకటి, చూసారా. ఏం లేదు, ఎక్కువ గులాబీలు రావాలంటే ఓన్లీ ఈ చాయ్ పొడి ఉంటుంది కదా, చాయ్ పొడి, ఎగ్ షెల్స్, ఉల్లిపాయ తొక్కలు, ఇంకా బనానా పీలు వేసేసేయాలి. వేస్తే చూడండి ఎంత బాగా కలరు, చూడండి ఎంత బాగుందో. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, హెల్దీ ఫ్లవర్స్ వస్తాయి. ఈ ప్లాంట్ చూసారా, రణపాల అంటారు ప్లాంట్. ఒక లీఫ్ నుంచే ప్లాంట్ వస్తుంది, ఇది చూడండి, ఇది లీఫ్ పడింది, దీన్ని చూడండి ఎలా వచ్చిందో ప్లాంట్. ఒకసారి తీద్దాం ఇది, ఇదిగోండి చూడండి ప్లాంట్ ఎలా వచ్చిందో, లీఫ్ నుంచి వచ్చింది. ఇదిగోండి చూసారు, ఇది ఎవరికైనా ఇవ్వచ్చు మంచిగా, ఒక చిన్న తెచ్చి పెట్టుకుంటే చాలు. ఇది కూడా ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిన ప్లాంట్ ఇది. ఇదిగోండి లీఫ్కి ఇలా ఇలా వచ్చింది, అలా వచ్చింది, లీఫ్ పడి మొక్క వచ్చేసింది అన్నమాట, చూసారు. ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ లీఫ్ ఒకటి తీసుకొని మనం కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె తీసుకొని దీనికి అప్లై చేసేసి స్టవ్ మీద పెట్టి లైట్గా గోరువెచ్చగా చేసుకొని ఆ నొప్పిన ప్లేస్లో పెట్టి మనం వదిలేస్తే కొంతసేపటికి తగ్గుతుంది. ఇంత చిన్న మొక్క తెచ్చాను, ఇంత చిన్న మొక్క, ఇంత మొక్క తెచ్చితే ఇంత పెద్ద మొక్క అయిపోయింది. ఎవరికైనా మంచి వచ్చేది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.